ఫిరాయింపుల వ్యవహారం ప్రకాశం జిల్లా టీడీపీలో రచ్చకు దారితీస్తోంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ సీనియర్ నేత కరణం బళ్ళరాం వర్గం విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసింది. గొట్టిపాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకోవద్దని వారు విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, సీఎంని కలవడమే కాకుండా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. వాళ్ళు అక్రమ సంపాదనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలా వేరే పార్టీలో చేరుతున్నారని ఎలా అర్థం చేసుకోవచ్చు? వ్యతిరేకత తీవ్రతని ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా బిందు, పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అన్నది ఒక్కొక్కటిగా బెడిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి. ఓవైపు ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకుంటున్నావు అని ప్రచారం చేస్తున్నప్పటికి కూడా సొంత పార్టీలో రగులుతున్న అసంతృప్తి సెగలతో కనీసం ఆనందం కూడా సంతృప్తికరంగా అనుభవించలేని పరిస్థితి టీడీపీ అధినేతగా టీడీపీ కేడర్ నెలకొన్న పరిస్థితి మనకి ఇవాళ అద్దంకి ఇవ్వదు. ఇప్పటికే కర్నూలులోని నంద్యాలలో భూమ నాగరెడ్డి వ్యవస్థ శిల్ప మోహన్ రెడ్డి వివాదం నడిచింది. రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి వివాదం నడిచింది. ఈ రెండు వివాదాలతో పాటుగా ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ వివాదం కూడా వచ్చిందని చెప్పొచ్చు. మరోవైపు మొన్ననే అనంతపురంలో అంశ వర్సెస్ కందికొట్ట ప్రసాద్ సంబంధించిన వివాదం కూడా ముదిరింది. ఇప్పుడు ఇప్పుడు తాజాగా అద్దంకిలో రేపు మధ్యాహ్నం 1 గంటకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి టీడీపీలో చేరబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. రేపు టీడీపీలో చేరబోతున్నారు. దాన్ని తీవ్రంగా బాగా సీనియర్ నాయకుడు దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసినటువంటి కరణం బలరాం గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. గత 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీనే అట్టిపెట్టుకొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గొట్టిపాటి రవితో పోరాడిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అటువంటి గొట్టిపాటి రవిని ఇవాళ అధికారంలో లేనప్పటికీ అధికారంలో లేని ప్రతిపక్షం ఎమ్మెల్యేని తీసుకొచ్చి తనను అవమానిస్తున్నారని ఒక ఆవేదన కరణం బలరాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు కిందట ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసినప్పటికే తన అసంతృప్తిని అసమ్మతిని మీడియా ముందు బట్టబయలు చేశారు. అంతేకాని తీవ్రమైన ఆరోపణలు చేశారు. గొట్టిపాటి రవి అతను బెదిరిస్తున్నారని ఇంకా పార్టీలోకి రాకముందే, అలాగే కార్యకర్త రక్షించుకోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది ఇవాళ. అంతేకాకుండా అక్రమ సంపాదనకు సంబంధించి రక్షణ కోసమే పార్టీ మారుతున్నాడు, చాలా కేసులు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వాటన్నింటినీ కాపాడుకోవడం కోసం పార్టీ మారుతున్నాడని చెప్పి కరణం బలరాం మీడియా సమక్షంలోనే ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు సీఎం చంద్రబాబుతో అతను తన కుమార్తె కలిపి కొంతమంది అంశాలతో కలిసి సీఎం చంద్రబాబు కూడా భేటీ అయ్యారు. ఈ అంశం పైన ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ఏదైతే 10 ఏళ్ళు మేము పోరాడాము గొట్టిపాటి రవితో, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం, ఇబ్బందులు పడినప్పటికి కూడా వాటిపైన ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటితో పోరాడినప్పుడు కూడా ఇవాళ మళ్ళీ అధికారం వచ్చాక మళ్ళీ వాళ్ళతో పోరాడేటట్టు చంద్రబాబు సీఎం నుంచి ఏమన్నా స్పెసిఫిక్ హామీ వచ్చిందా భేటీలో? ఇంకా భేటీ కొనసాగుతుంది. వాస్తవానికి సీఎం చంద్రబాబు ఎన్నికలకు వెళ్ళిపోదనుకున్నప్పుడు కూడా కరణం బలరాం కోసం అని చెప్పి ఆగారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, సుదీర్ఘమైన చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఈ వివాదాన్ని తీవ్రంగా మారింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.